ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే జగన్మన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు కదా కరెంటు బిల్లు నేను ఎప్పటికీ కూడా పెంచను అని అనుకోరు ఒక మాట చెప్పాడు అదేవిధంగా వంద యూనిట్లపు వస్తే నేనే భరిస్తాను చెప్పాను కదా కానీ ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు కదా అదేవిధంగా చూసుకుంటే మూడు వందల పైచిలకు యూనిట్లు కూడా వస్తుంది కదా దీన్ని మీ అభిప్రాయం చెప్పండి ఈయన అధికారంలో లేకముందు ఒకలాగా అధికారంలో వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడి వంద యూనిట్లు ఉంటే ఒకలాగా పథకాలు పెడతాను అది ఇది అని చెప్పి నీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ప్రతి ఒక్కళ్ళకి షాక్ కొట్టింది ఏ విధంగా అంటే ఫ్యాన్ వేసే వాళ్ళకి ఏసీ కరెంటు బిల్లు ఏసీ వేసిన వాళ్ళకి జనరేటర్ కరెంటు బిల్లు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వంద రెండు వందలు కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి కూడా ఎనిమిది వందల కరెంటు బిల్లు వచ్చి చేతిలో పనులు లేక ఇప్పటికీ కరెంటు బిల్లు ఎనిమిది సార్లు పెంచటము ఇవి జనరేటర్లో స్కామ్ కానీ ఇప్పుడు ఇంటికి మీటర్ల గురించి కానీ ప్రతి ఒక్కటి అసలు ఏది ఆంధ్ర రాష్ట్రంలో ఏ పనులు చేయటానికి లేకుండా ప్రతి ఒక్కటి ఇసుక సిమెంటు ఏ పని లేకుండా అన్ని రేట్లు పెంచేసి ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక రాజధాని కూడా లేకుండా ఏ విధంగా అయితే నాశనం చేసావో ఈ నాశనంలో నేను ఇస్తున్నాను దిక్కుమాలిన పథకాలు ఇస్తున్నాను అని చెప్పి ఉద్యోగస్తుల జీతాలు అన్నీ వాడుకొని ఏదో పథకాలు పెట్టి ఇస్తున్నాను అని చెప్పి అసలు వచ్చే డబ్బులకి అను మేము కట్టే కరెంటు బిల్లుకి అసలు వంద రెండు వందలు వచ్చే వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల కరెంటు బిల్లు వస్తుంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు ఇదే పరిస్థితి కనుక ఉంటే ఇక ముందు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండలేరు ప్రతి ఒక్కరిని ఏడిపించు తింటాం తప్ప ఒక అమూలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం శ్మశానం తప్ప ఏమీ ఉండవు ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డి ఇంకా మొత్తం ఇక కరెంటుకు సంబంధించిన మొత్తం స్కాములు కానీ మొత్తం ట్రాన్స్ఫార్మర్ల గురించి కానీ ఈ మీటర్లు ఇంటింటికి మీటర్ అని చెప్పి కరెంటు బిల్లు పెరిగిన ప్రతిసారి ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఈ రూపాయిన వస్తుంది కాబట్టి కరెంటుకు సంబంధించి ఏదైనా అవినాష్ రెడ్డి హెడ్ కాబట్టి దీంట్లో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మాత్రం నేనైతే చెప్పగలను ఇప్పుడు చూసుకుంటే మనకి వచ్చే మీటర్లు కూడా అవినాష్ రెడ్డి ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తున్నాయి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా యూనిట్లు వీటి యూనిట్ల మీద యూనిట్లు పెంచుతున్నాడు అని చెప్పేసి కూడా అది ఒక టాక్ వస్తుంది నిజమనికొచ్చేది ఖచ్చితంగా అండి ఎందుకు అంటే నాకు తెలిసి ఈ ఐదేళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు ఉన్నా కూడా వేసుకోలేని పరిస్థితి ఎందుకంటే కరెంటు బిల్లు కట్టలేక చేతిలో పనులు లేక ఈ నిత్య పథకాలు ఈ నిత్య పథకాలకి అను అసలు మేము కట్టే కరెంటు బిల్లుకి ఎటువంటి సంబంధం లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేక విడిపోయిన తెలంగాణకు వచ్చి పక్క రాష్ట్రాలకు వచ్చి బతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే సగం ఖాళీ అయిపోయింది ఏ ఇక్కడ చదువుకోవటానికైనా తెలంగాణకి రావటం పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళటం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఉండే పరిస్థితి లేదు అసలు సొంత అమ్మ చెల్లియే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈయన పరిస్థితి తెలిసి ఇంట్లోనే రాక్షసును పెట్టుకొని ఎలా నిన్ను ఏ విధంగా అయితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేవో రెండు వేల ఇర ఇప్పుడు ప్రజలు నిన్ను గెలిచిన తర్వాత ఎవరైనా ఇంట్లో ఒక పిల్లోడికి ఉద్యోగం వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చిందని సీఎం అయిన తర్వాత ఏ తెల్లైనా పక్క రాష్ట్రానికి వెళ్ళి దాక్కుంది అంటే నువ్వు ఎంత రాక్షసుడువో ఇప్పుడు వాళ్ళిద్దరే చెప్పారు అదే విధంగా రాష్ట్రాన్ని ఒక రాక్షసుల్లా పాలిస్తున్నాడు కాబట్టి రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని మాత్రం నేను చెప్పగలను అదేవిధంగా మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అసలు అతను ఇవన్నీ అతను ఏమి చేస్తున్నాడు అనేది అన్నీ తెలిసే చేస్తున్నాడు ఏంది కేవలం ఏంది మాకు ఒక రూపాయి జీతం అని చెప్పి డెబ్బై మంది సలహాదారులు పెట్టుకొని కలెక్టర్లు ఉన్నా కూడా ఈ ప్రతి ఒక్కళ్ళ పని ఏంది సచివాలయ ఉద్యోగస్తులు అని చెప్తాడు వాలంటీర్లు అని చెప్తాడు ఇంకా మొత్తం వీళ్ళే నాకు తెలిసి ఈ వాలంటీర్లు ఎట్లా చేస్తున్నారు అంటే వీళ్ళు చే వీళ్ళు సంపాదించే డబ్బును బట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ వాలంటీర్లు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లని రేపు చేసేవాళ్ళు అరటి తోటలో తగలబెట్టేవాళ్ళు బట్టలు ఊడ తీసుకొని మాట్లాడే గోరంట్ల మాధవ్ గురించి కానీ గంట అరగంట అనే అవంతి అయినా కానీ అంబాటి రాంబాబు అయినా కానీ వీళ్ళ గురించి చూస్తుంటే రేపు వాలంటీర్లు ఎమ్మెల్యేలైనా కూడా ఎంపీ అయినా మంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదండి ఈ ఇలాంటి దరిద్రులకి చదువుకున్నవాడికి ఉద్యోగం లేకుండా ఏదే వాలంటీర్లు అంటే కేవలం వాలంటీర్ కావన్నే బతకండి అని చెప్పి చూస్తున్నాడు నేనైతే ఓటర్ ప్రశ్న అడుగుతున్నాను ఒక వాలంటీర్కి నీ కూతుర్ని ఇవ్వగలవా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వాలంటీర్గా ఉద్యోగం అంటే ఏ విధంగా బతకాలో తెలియక మేము ఏంటంటే పక్క రాష్ట్రాలకు వచ్చి బతుకుతున్నాము ఆంధ్ర రాష్ట్రంలో పాలన అంత దరిద్రంగా ఉంది అని మాత్రం నేనైతే చెప్పగలను జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు చంద్రబాబు మీద విమర్శించాడు బాధుడే బాధుడు అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది మొత్తం అతను ఏందంటే అధికారం రాకముందు ఒకలాగా మాట్లాడాడు అధికారంలో వచ్చినాక ఎవరికి న్యాయం చేశాడు చెప్పండి ఒక రాష్ట్రానికి ఐదేళ్లు రాజధాని లేకుండా పాలిస్తున్నాడు అంటే ఇతన్ని హీరో అనుకోవాలో జీరో అనుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు రాజధాని లేని విషయం అక్కడ ప్రజలకు తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లేదు ఈరోజు రాజధాని ఏమని చెప్పుకోవాలో చిన్నపిల్ల ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే చెప్పలేని పరిస్థితి అసలు రాష్ట్రంలో ఏ పరిస్థితి జరుగుతుందో అన్నీ తెలుసు వీళ్ళ నమ్మకం ఏంటంటేనండి ఓటుకి ఎంతైనా ఇచ్చి దొంగ ఓట్లు లేపించి మొన్న ఎమ్మెల్సీ ఓట్లు ఏ విధంగా అయితే వేసి గెలిచారో ఆ విధంగా గెలవచ్చు అనే ఉద్దేశంతో అధికారంలో వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడాడు